న్యూ ఇయర్ నైట్ ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్ సంచలనం సృష్టిస్తోంది. దీనిలో మరొక కొత్త ట్విస్ట్ ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో అంజలి ఒక్కరే చనిపోయిందని, కానీ ఆ సమయంలో ఆమెతో మరో ఆమె కూడా స్కూటీ మీద ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలు గుర్తించాయి. దీనిని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన టైంలో అంజలితో పాటు మరో యువతి కూడా ఉందని, ఆమె తన స్నేహితురాల అయిండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు గుద్దిన వెంటనే అంజలితో పాటు మరో యువతి కూడా పడిపోయి ఉండొచ్చని, అప్పుడు ఆమెకు దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలోనే ఆ భయంతో ఆమె పారిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ యాక్సిడెంట్ అయిన తీరు, అంజలి నగ్నంగా పడి ఉండటం మాత్రం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు, యాక్సిడెంట్ చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ చెప్పింది కూడా అనుమానాలకు దారితీస్తోంది. కారులో ఉన్న వ్యక్తులు అంజలిని ఉద్దేశపూర్వకంగానే లాక్కెళ్లారని, గంటన్నర పాటు యూటర్నులు తీసుకుంటూ కారు నడిపారని దీపక్ చెబుతున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ కంట్రోల్ వ్యాన్ను ఆపి విషయం చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పారు. ఇన్సిడెంట్ అయిన గంటన్నరలోపు పోలీసులకు 20 సార్లు అయినా ఫోన్ చేస్తుంటారని, వాళ్ళు కూడా పట్టించుకోలేదని అన్నారు. కారు యూటర్న్లు తీసుకోవటం కూడా తాను చూశానని ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా చెప్పాడు. ఇక ఢిల్లీ ఘటన విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ యాక్సిడెంట్ ఢిల్లీని కుదిపేస్తుండటంతో దీని మీద హోంమంత్రిత్వ శాఖ తరపున విచారణ చేయాలని ఆదేశించారు. ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ షాలిని సింగ్ దీనిని లీడ్ చేసి వీలైనంత తొందరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధితురాల మీద అత్యాచారం జరిగిందా లేదా యాక్సిడెంట్ అయితే అంజలి నగ్నంగా ఎందుకు పడి ఉందనే విషయాలు తెలపాలని కోరారు. అయితే శవపరీక్ష జరిగిన తర్వాతనే ఏ విషయాలైనా ఒక కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు.